హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ సుస్వాగతం తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షాలు అలాగే వర్షాలతోటి ఈదుర్గాలు స్టార్ట్ అయిపోయినాయి చల్లగాలేస్తుంది ఓకే మరి ఇలాంటి సందర్భంలో మధ్య మధ్యలో కరెంటు పోయింది కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసాము అందుకోసమే లేట్ అయిపోయింది నేను ఎప్పుడైతే కరెక్ట్ టైంకి వస్తున్నో ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ కదా అయితే ఏదో ఒకటి జరుగుతాను నేను అరే కరెక్ట్గా సెవెన్ థర్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటాను ఇక్కడికి రాగానే ఏదో ఒకటి స్టార్ట్ అయిపోతుంది అయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఐదు పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు మొత్తానికి అయితే మన వాళ్ళందరినీ కూడా కలుసుకొని చాలా అంటే చాలా కబుర్లు చెప్పాలని చెప్పేసి వచ్చేసాను నేను రావడం రావడంతో ఎవరో ఒక అతిథులు వచ్చేసారు లైన్లో ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దాట్ పూరి జగన్నాథ్ గారికి మెనీ మోర్ హ్యాపీ ఎస్ నమస్తే సార్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఎక్కడ నుండి హలో హలో ఎవరు బ్రదర్ మాట్లాడేది మీ పేరు సుభాష్ ఓకే వెరీ గుడ్ సుభాష్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు ఆంధ్రనా మాది కూడా ఆంధ్రా ఓకే 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 మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేసి అరే వస్తున్నావురా హైదరాబాద్కి వస్తున్నా అంటే వస్తున్నానరా గోదావరిలో వస్తున్నా అన్నాడు అనమాట అదేంట్రా గోదావరిలో రావడం ఏంటి అంటే అరే గోదావరి ట్రైన్కి వస్తున్నారా ఈ వర్షాలు అవి వస్తున్నాయి కదా ఆ గోదావరి గోదావరి వాగులో వస్తున్నాడేమో అనుకున్నా గోదావరి ట్రైన్లో వస్తున్నామా అని చెప్పేసి అన్నాడు అనమాట రక్తం గుంజేస్తారు మీరే కదా ఓకే సో ల్యాబ్ ల్యాబ్లో చేయడం అనేది ఒక ఒక ఆర్ట్ అండి అది ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ చేయలేము కదా అలాగే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీదనే పెద్ద పెద్ద డాక్టర్లు అయినా కూడా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని కదా మీరు కేవలం మీరిచ్చినటువంటి రిపోర్ట్స్ తోటే వాళ్ళు ఆ విధంగా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సో ఇది చాలా కీలకమైనటువంటి వర్క్ అన్నమాట మీది అన్ని రకాల మూత్ర పరీక్షలు చేస్తారా ఓకే అయితే ఒక దగ్గరికి ఇలానే ఇద్దరు చిన్న పిల్లలు అనమాట ఒక ఒకటి కోమో త్రీ ఇయర్ ఒకరి కోమో ఫోర్ ఇయర్స్ ఉన్నాయి ఇంకొకటి కోమో ఫైవ్ ఇయర్స్ అనమాట ఇద్దరు చిన్న పిల్లలు అయితే వాడిని డాక్టర్ అన్నాడట ఇద్దరికి పరీక్ష చేయాలండి ఒకటికి రక్త పరీక్ష చేయాలి ఒకటికి మూత్ర పరీక్ష చేయాలి అని చెప్పేసి అన్నాడట డాక్టర్ సరే ఇద్దరు చిన్నోడోమో త్రీ ఇయర్స్ పెద్దోడోమో ఫోర్ ఇయర్స్ అనమాట సరే చిన్నోడికి రక్త పరీక్ష చేయాలి అని చెప్పేసి పాపం వాని వాని ఏలుకు ఇంజక్షన్ కూర్చారనమాట వాడు బాగా ఏడ్చాడు ఈ పెద్దోడికి మూత్రపరీక్ష చేయాలి వీడు ఒకటే ఏడుస్తున్నాడు ఎందుకు అర్థమైందా నీకు రక్త పరీక్ష అంటే చెయ్యి కట్ చేశారు మూత్ర పరీక్ష అంటే వీడు ఇంకేం కట్ చేస్తాడో సో చిన్న పిల్లడు ఒరే అట్లుండదురా రక్త పరీక్ష అయినా మూత్ర పరీక్ష అయినా కూడా అట్లనే ఉంటుంది నాన్న నువ్వు టెన్షన్ పడొద్దు దానికి అదంటే నేను భయపడ్డా అని చెప్పేసి అంటాడు అనమాట ఓకే సో కరోనా టెస్టులు చేసారా అవునండి ముక్కులో అది దాన్ని ఆర్టీసీఆర్ ఆ ముక్కులో చాలా జాగ్రత్తగా కూర్చోాలండి నేను ఒక రెండు మూడు సార్లు చేయించినప్పుడు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశారు కదా చాలా జాగ్రత్తగా ముక్కులో ఇన్సర్ట్ చేయాలి కొంచెం కొంచెం హార్డ్గా అయిపోయినా కూడా అంతా కూడా నొప్పి లేస్తుంది అట్లా ఉంటుంది అది టెస్ట్ చేయడం కూడా చాలా అంటే సున్నితంగా చేయాలన్నమాట ఏ మాత్రం తెలియకుండా మనం ముక్కులో పెట్టినామనేది కూడా తెలియద్దండి కదా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ జాబ్ మరి ఈరోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు అండి సో పూరి జగన్నాథ్ అని కానీ మీకు ఏం గుర్తొస్తుంది ఎవరు గుర్తొస్తారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి పక్కన ఎవరో ఉన్నారు ఎవరబ్బా మా తమ్ముడే ఏం చేస్తాడు మీ తమ్ముడు అంటే అవునా మాట్లాడుతారు నా రేడియోలో మాట్లాడుతున్నాను ఓ సార్ నువ్వు హలో హాయ్ హాయ్ ఈ నీ పేరేంటి కిషోరా ఓకే ఏ ఏం చదువుతున్నావు కిషోర్ నువ్వు ఓ సెవెంత్ వెరీ గుడ్ కిషోర్ అన్నం తిన్నా మధ్యాహ్నం ఏం కూర పెట్టుకుని తిన్నావు అచ్చో పప్పా ఎందుకు పప్ప ఉండింది మీ అమ్మ చికెన్ తింటావా చికెన్ తింటావా మటన్ తింటావా నువ్వు చికెన్ ఆదివారం తింటాం అన్నమాట మరి నీకు ఇష్టమైన హీరో ఎవరు కిషోర్ మహేష్ బాబా ఓకే మహేష్ బాబుది ఏ పాట అంటే ఇష్టం నీకు ఏదైనా ఇష్టమైనా ఓకే ఒక మంచి పాట నేను డెడికేట్ చేస్తాను అలాగే నీ బర్త్డే ఎప్పుడు డిసెంబరు ఇరవై ఒకటా ఈ సుభాష్ ఎప్పుడు మీ అన్నది అడుగు అదే నువ్వు చెప్పవచ్చు కదండి గుర్తులేదా ఎనివై థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాష్ రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ సో మొత్తానికి అయితే ల్యాబ్ టెక్నీషియన్ మనకు ఈరోజు కాల్ చేయడం జరిగింది ల్యాబ్ టెక్నిషియ వాళ్ళ ఉద్యోగం చాలా గమ్మత్తుగా ఉంటుందండి యా అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో సిద్ధంగా ఆర్ ఫర్ ఏ రమణ గారు ఎలా ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ రమణ చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుతున్నాం ఏమైపోయావు నువ్వు ఏంటి సార్ పాప పుట్టినరోజు చేసాం సార్ కాకపోతే సమయం లేక ఏంటో తీసుకోలేదు ఆ రోజు అయితే చాలా చూపు ట్రై చేసాం సార్ ఛాన్స్ చెప్పి చాలా ఆనంద పడ్డాను రోజు ఓకే ఎక్కడో ఉన్నావు ఎక్కడో ఊరి బయట పక్కన చెరువు పక్కన ఏదో ఉన్నట్టుంది అది ఎక్కడబ్బా సరే సార్ సాపు దగ్గరే బాగా ఫుల్ గా వాటర్ వస్తుంది సార్ చాలా ఎక్కువ వస్తుంది కప్పలు అరుస్తూ ఉన్నాయి నీ పక్కన అవును సార్ కప్ప కపలు అరుస్తూ ఉన్నాయి కదా ఎక్కడ చిన్నప్పుడు విన్నాను మళ్ళీ ఇప్పుడు అవునండి నేను కూడా అదేనండి ఈ కప్పల అరుపులు నేను ఫస్ట్ టైం నేను వినడము ఒకసారి వెళ్తారా కప్ప దగ్గరికి ఒకసారి ఈ కప్పలు అరుస్తున్నాయంటే అది ఆడకప్ప అండి యాక్చువల్గా మేము మీరు ఒకసారి సైలెంట్గా ఉండండి ఒకసారి సైలెంట్స్ పాపం ఎట్లా రుస్తుంది ఏందా కప్ప బా రారా ఏడు ఏడు ఎనిమిది ఏడున్నారా ఎనిమిది అవుతుంది ఏడున్న రా తొందరగా రారా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్లు పిలుస్తున్నట్టుంది అది కప్ప అంతే కదండి ఖచ్చితంగా అది లేడీ కప్పనే ఎనివే బాగుందండి రమణ గారు మరి పూరి జగన్నాథ్ అనగానే మీకు ఏం ఈ ఏ మూవీ గుర్తొస్తుంది మనం మాట్లాడదాం దానికంటే ముందు వీరేంద్రతో మాట్లాడక చాలా నవలేదు మాట్లాడదామా వీరేంద్రతో ఎవరండి గుడ్ ఈవినింగ్ సార్ వైజాగ్ వీరేంద్ర గారు వైజాగ్ ఎలా ఉన్నారు వీరేంద్ర సూపర్ సార్ చాలా బాగున్నాను సార్ మీరు రావట్లేదు అని కొంచెం ఏ విచారం ఎందుకండి నేను వచ్చేసాను కదా ఇప్పుడు అందుకే తగ్గిపోయింది సార్ అందుకే ఫోన్ చేసి ఏ విచారం అటువంటిది ఏం లేదు హాయిగా మా వచ్చాడు నిన్న కూడా షో చేశాను ఈరోజు కూడా షో చేశాను డెఫినెట్గా రేపు కూడా చేస్తాను చక్కగా మనం మాట్లాడుకుందాం పూరి జగన్నాథ్కి బర్డే విషయం చెప్పిన తర్వాత ఆయన ఈ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో చెప్పాలి ఆయన డైరెక్ట్ చేసిన మూవీ

అది సీట్ కూడా ఎలా ఉంటదే ముందు ఆయన ఒక్కడే వస్తాడు అండి పక్క నుంచి తర్వాత గ్యాంగ్ గ్యాంగ్ దిగుతారు అశోక్ జైన్ వచ్చినట్టు పొట్ట క్రియేషన్ అంటే ఆ డైలాగ్ కూడా ఆయన ఎంత బాగా ఉంటది అది అది ఆ డైలాగ్ ఉంది కదా ఏంటది మన ఏ కోయినూరు వజ్రాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయాడని ఎవడ్రా చెప్పింది ఇంత కూల్గా రోడ్డు మీద తిరుగుతుంది ఏ ఎక్కడుంటావు నీ అడ్రస్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఆశీస్ విద్యార్థి సినిమా చూసినట్టు చెప్పారండి యా థ్యాంక్ యూ ఇక మనము పోకిరులో ఇప్పటికి ఇంకా నా వేస్తేనే పాట వేసుకుందామా చూడొద్దు అంటున్నా చూస్తూనే ఉన్నా అది ఇద్దామా బాగుంటుంది కానీ ఇప్పటికీ ఇంకా అర్థం అండి ఎందుకంటే ఎవరు ఏరు అది సాహసం చేయాలంటే మీరే ఉండాలి నేను ఎవరు నా పాట వేయాలి పాట వేసి అంటే మిగిలిన పాటలు ఎప్పుడంటే ఓకే ఎలా ఉంది తాజా సమాచారం ఎలా ఉంది వైజాగ్ విషయం చాలా తెలుసుకోవాలని ఉంది మీరు డబల్ వ్యాక్సినేషన్స్ అయిపోయినాయా అయిపోయినాయి సార్ వ్యాక్సినేషన్ అయిపోయినాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఈ వరదల వల్లే అంటే వరద కూడా కాదు ఇది ఇది ఒక రకమైన ప్రకృతి వైపరీత్యం మాకు కైలాసగిరి అనే రోడ్ ఉంది కాబట్టి హైవే మీద అక్కడ కొండ చీరలు ఇరిగి పడిపోయినాయి తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏమైందంటే అంటే డ్రైనేజ్ మునిగిపోయి వాటర్ రోడ్డు మీదకి వచ్చి కొంచెం ఇబ్బంది పడింది ఇబ్బంది పెట్టింది అలాగే కైలాసగిరి యువత వైపు బీచ్ వైపు ఉన్న రోడ్డు మీద కూడా మీద కొండచేర అక్కడ కూడా కొంచెం ఇబ్బంది కలిగింది అది ప్రజెంట్ తర్వాత ఎయిర్పోర్ట్ నిండిపోయింది ఎయిర్పోర్ట్ ఫుల్ వాటర్ తో నిండిపోయింది చాలా మంది అంటున్నారు అదే ఎయిర్పోర్ట్ లో ఫుల్ వాటర్ విమానాల రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అవును సార్ మాకు మేగాద్రికి అడ్డ అని ఒకటి ఉందండి మేగాద్రి అడ్డ అని అది కొండల మీద కుర్చిన వాటర్ తోటి ఫుల్ రిజర్వైర్ అవుద్ది అది ఏమైంది అంటే పై పైనుండి ఫ్లో అయ్యి అక్కడ నిండిపోయింది అనమాట ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా పల్లం కొద్దిగా అది అందుకే రాబోయే రోజుల్లో విజయనగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి కొంచెం కొద్దిగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రెండు మూడు రోజులు కూడా గులాబ్ తుఫానే కదా మీకు కూడా ఇదంతా కూడా గులాబ్ తుఫానే కదా అంటున్నా గులాబీ తుఫానే అండి అందరూ చక్క ఆరోగ్యంగా ఉండాలి ఈ కరోనా దెబ్బకి మొత్తం క్లీన్ అయిపోద్ది సువాసనతో బాగుండాలని చెప్పి ఈ రేకులు మన నిరి సబ్ చక్కగా గులాబీ రేకులతో స్నానం చేస్తున్నారు అందరు ఓకే అది యా సో మొత్తానికైతే ఆ విధంగా జరుగుతూ జాగ్రత్తగా ఉండండి రమణ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడాను ఐ ఫీల్ సో హ్యాపీ టుడే బాయ్ అండ్ టేక్ కేర్ ఒక్కొక్కసారి చిన్న చిన్న అలవాట్లు మనుషులను పట్టేస్తూ ఉంటాయి ఒక దొంగ ఏం చేశాడు ఒకరింట్లో దొంగతనం కోసం రాత్రి ఒంటి గంట ప్రాంతం అందరూ నిద్రపోతున్నారు ఆవిడ గురకబెట్టి మరీ నిద్రపోతుంది వాళ్ళ ఆయన నిద్రపోతూ ఉన్నాడు పిల్లలందరూ మత్తు నిద్రలోకి వెళ్ళిపోయారు ఒక దొంగ మెల్లగా ఇంటి వెనకాల నుండి అడుగులో అడిగేసుకుంటూ మెల్లగా గోడ దూకాడు గోడ దూకిన తర్వాత కిచెన్ కిటికీలో నుండి ఏవో రెండు కళ్ళు నిన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది చిమ్మటి చీకటి ఇంతముందు రమణ గారు మనతో మాట్లాడేటప్పుడు వినిపిస్తున్న కప్పల శబ్దాలు నిర్మానుష్యంగా ఉంది ఎక్కనో సుదూర తీరాల్లో కుక్క అరుస్తూ ఉంది నక్క అరుస్తూ ఉంది అందరూ పడుకున్నారు కిచెన్ డోర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది కొంచెం కిచెన్ డోర్ ఓపెన్ అయింది చీకటి ఏదో అలచడి ఏదో నీడ కానీ ఓ రెండు కళ్ళు నిన్నే నీ చూస్తున్నాయని నీకు తెలియడం లేదు మెల్లగా ఇంటనుక డోర్ నుండి డోర్ తీసుకొని మెల్లిమెల్లి లేక అడుగులు వేసుకుంటూ హాల్లోకి వచ్చేసాడు అందరు ఎవరు బెడ్రూంలో వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు బీరువా ఓపెన్ చేశాడు వాళ్ళ హస్బెండ్కి సంబంధించినటువంటి ఒక్క డ్రెస్సు లేదు అన్నీ ఏమేమి ఉన్నాయి బీరువా పక్కన ఉన్నటువంటి ఇంకో లాకర్ ఓపెన్ చేశాడు గోల్డ్ ఉంది చక్కగా గోల్డ్ లోపల పెట్టేసుకున్నాడు మెల్లగా ఎవ్వరికి డౌట్ రాకుండా అడుగులు అడుగేసుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ ఇక చాలు ఇప్పటికే యాభై అరవై తులాలు వచ్చి ఉంటుంది హాయిగా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నాడు కిచెన్లో చూస్తే ఆహా కోడి కూర దిరిపోయింది తింటే పోలా అని చెప్పేసి మెల్లగా ఆ కోడి కూర బాక్స్ ఓపెన్ చేశాడు మూత కింద పడిపోయింది అంతే ఎనక నుండి రోకల్ బండతో కొట్టిన శబ్దం ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇంట ఆవిడ ఇమీడియట్గా పోలీసులు వచ్చేసి మనం తీసుకెళ్ళిపోయారు వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు చక్కగా గోల్డ్ తీసుకున్నాడు చక్కగా తీసుకుని వెళ్ళిపోవచ్చు కదండీ కోడి కూర కోసం ఆశపడితే ఎట్లుంటుందండి నాకు అర్థం కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చెలమని చేసినటువంటి ఒక ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు గుంతకల్కు చెందినటువంటి నూరు భాష అని చెప్పేసి ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు ఈజీ మన కోసం మరో ఇద్దరితో కలిసి యూట్యూబ్లో చూసి దొంగనొట్ల తయారీ చేశాడనమాట అయితే వీటిని ఒక చికెన్ పకోడీ షాపు వద్ద మార్చేందుకు ప్రయత్నించగా ఆ యజమాని గుర్తుపట్టి తిరస్కరించాడనమాట ఏ ఏ బాబు ఒక ఒక వంద రూపాయల చికెన్ పకోడీ అయ్యేవా నా దగ్గర ఐదు వందల రూపాయల నోట్ ఉంది అని చెప్పేసి అనగానే ఆయన ముందే చికెన్ పకోడీ వెళ్ళి చేస్తాడు ఆయన పోయిపోయి ఆయన దగ్గర పోతే ఎట్లా అని చెప్పేసి ఆ నోటును వెనక్కి ముందుకి పైకి సైడ్కి మొత్తం పెట్టేసి ఆయనకు డౌట్ వచ్చేసింది అరే ఇది దొంగ నోట్లు ఎక్కువ ఉంది ఏంద్రా ఇది అని చెప్పేసి ఇమీడియట్గా డౌట్ రాగానే చక్కగా అక్కడ ఉన్నటువంటి యజమాని వాటిని గుర్తుపట్టేసి అక్కడే ఉన్నటువంటి పోలీసును పిలిచాడట సరే ఒకసారి ఇటు రండి ఒకసారి ఇటు రండి అని ఎరా ఏమైంది ఈసారి ఈ ఐదు వందల రూపాయల నోట్ ఏదో తేడా ఉంది అని చెప్పేసి చూస్తున్నాం కానీ వాడు ఈ ఐదు వందల రూపాయల నోటు ఎవడిచ్చాడో వాటితోటి ఇంకోటి ఇద్దరు కలిసి పారిపోతుంటే పోలీసులు బట్టేసుకున్నారు మొత్తం లాగితే బయటపడిపోయింది వ్యవస్థ మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని లక్షల ఐదు వందల రూపాయల నోట్లు కర్నూలులో చలమనవుతున్నాయనే విషయం తెలిసింది మొత్తానికైతే ఒక చికెన్ పకోడీ దొంగ నోట్ల ముఠాను పట్టించేసింది అయితే ఓ సార్ నేనేం చేసిన ఇట్లనే ఏ ఈ కష్టాలు ఇవన్నీ ఉండనే ఉంటాయి కోట్లు కోట్లు సంపాదించాలంటే నేను ఎన్ని రోజులు కష్టపడాలి ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలి ఇప్పుడు మన సుధా గారు ఉన్నారు ఆమె మేకప్ బ్యూటీ పార్లర్ ఉంది బ్యూటీ పార్లర్లో ఆమె ఎన్ని ఫేస్ ప్యాక్స్ ఎన్ని వేస్తే కోట్లు సంపాదిస్తుంది ఇప్పుడు సుగుణశ్రీ గారు ఉన్నారు వాళ్ళ ఆయన ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక కోటి రూపాయలు సంపాదిస్తాడు ఇట్లా కాదని చెప్పేసి నేను నా తెలివి ముందే నాది మామూలు తెలివి కాదు మామా మహేష్ స్కెచ్ స్కే అదే 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 స్కెచ్ స్కెచ్ చేశాడంటే స్కెచ్ చేశాడంటే అయిపోయినట్టే మెల్లగా ఇట్లా కాదని చెప్పేసి నేను రెండు వేల రూపాయల నోట్లు ముద్రిద్దామని చెప్పేసి పోయినా పోయి కరెక్ట్గా దాన్ని ఇట్ ఈస్గా డిజైన్ చేసి రెండు వేల రెండు వేల రూపాయల నోట్లు ఒక ఒక దాంట్లో ముద్ర చేసి తీసుకొని వచ్చిన నేను వాడు కొన్ని కొన్ని బండల్స్ ఇచ్చాడు నాకు ఒకటే ఒక నోటు మార్కెట్లోకి అమ్ముదామని చెప్పేసి పోయాను ఫస్ట్ ఫస్ట్ అటాక్ చేశాడు వాడు నన్ను ఏ ఇది దొంగ నోటు కదరా ఇటు రారా అని చెప్పేసి నేను గట్టిగా పట్టేసుకున్నాడండి పట్టేసుకుని ఎవర్రా ఈ దొంగ నోట్లో నువ్వు ప్రింటింగ్ చేసి ఈ ప్రింటింగ్ షాప్ నంబరు ప్రింటింగ్ ప్రెస్సు అడ్రస్ కూడా ఇస్తారా ఎవన్న ఈ నోటు మీద వాడికి తెలియదు వాడు పెళ్లి కార్డ్స్ అవి ఇవి అది చేసుకుంటాడు అనమాట పొరపాటున ఈ రెండు వేల రూపాయల నోట్ మీద కూడా డాష్ ప్రింటర్స్ అని చెప్పేసి పడింది కథ దూరికి సో మనతో మాట్లాడానికి గారు అండ్ సుగ్నశ్రీ గారు ఉన్నారు ఇద్దరు వాళ్ళతో మాట్లాడదాం హైఎస్ఎస్ హలో నమస్తే అమ్మా హాయ్ నమస్తే ముందుగా ఎవరు మాట్లాడతారు మీ ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ మాట్లాడండి అమ్మా నేను అందంగా అనుకుంటే నాతో మాట్లాడండి మామా లేకపోతే అదే కాదమ్మా మీ మీ ఇద్దరిట్లో ఎవరు మీ ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ నాతో మాట్లాడండి మీరు మాట్లాడండి మామ నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడాలి నేను మాట్లాడుతున్నాను మామా హలో మామా ఓ హాయ్ 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 మీరేన ఓకే ఇప్పుడు మీ ఇద్దరిట్లో ఎవరు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడండి అమ్మా ఓకే బాగుంది అన్ని మీరే అనమాట సుధా గారు సో ఈరోజు లతా మంగేష్కర్ పుట్టినరోజు సో లతా మంగేష్కర్ గారికి మెనీ హ్యాపీ ఆఫ్ లతా మంగేష్కర్ గారు తెలుగు చెప్పండి పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ గారికి కూడా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ పూరి జగన్నాథ్ గారు హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెప్పండి సుగుణ గారు పూరి జగన్నాథ్ గారికి అలాగే లతా మంగేష్కర్ మంగేష్కర్ మంగేష్కరే కదా మామ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మామ పూరి జగన్నాథ్ గారు అడగానే మీకు ఏ సీన్ గుర్తొస్తుంది

ఉండిపో మామ ఒకసారి కప్ప వచ్చింది కదా మామూలుగా కప్ప రామా రామా అని పోయి మర్చిపోయి మీ వాయిస్ అనగానే మామ మామ అని పిలిచింది మామంది కదా ఫస్ట్ వినక కప్పల శబ్దాలు వినక ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని రోజులైంది చాలా మంది అంటుంటారు వర్షాలు పడాలంటే కప్పల పెళ్లి చేయాలి అని చెప్పేసి వర్షాలు తక్కువ కావాలి వర్షాలు కంట్రోల్ కావాలంటే కప్పలకు విడాకులు అయిపోద్ది ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అంత ఓకే కదా చెప్పండి అమ్మా చెప్పండి అయితే భార్య భర్త ఉంటారు భర్త దగ్గరికి భార్య వచ్చి ఏమండి ఏమండి చూడండి అలవేలు భర్త ఏమో చక్కగా పువ్వుల్లో పెట్టి చక్కగా చూసుకుంటున్నాడు అలవేలుని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేసి అంటది మామ అంటే అలవేలు భర్త పూలు పూలు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి పూలు పూజించుకొని అవన్నీ పోలల్లాగా సంతోషంగా ఉంచాడు నేను కారం వ్యాపారం కదా కారంలో చూసుకోనా కారంలో ఉంచి చూసుకోనా అయ్యో బాగుందండి వెరీ గుడ్ జోక్ చెప్పండి నాకు ఒక జాబ్ వచ్చిందండి ఈరోజు ఒక మంచి జాబ్లో ఒక మంచి ఫార్మా కంపెనీలో ఒక పెద్ద జాబ్ వచ్చింది అయితే నన్ను అనమాట ఇంటర్వ్యూకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటుందండి మహేష్ గారు మీకు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి లోపలికి పోయాను లోపలికి పోయిన తర్వాత ఏ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కావచ్చు పెద్ద పెద్ద ఫార్మా కాలజీ వాళ్ళు చదివిన వాళ్ళు ఉంటారు కావచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక బ్యూటిఫుల్ మేడం ఉన్నారండి అందులో ఒక బ్యూటిఫుల్ మేడం ఉన్నారు సో ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నారు తీసుకున్న తర్వాత సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఐవన్ ఆస్క్ యూ అని అడుగుతున్నారు సో ఈ ఈ ఈ ప్రపంచంలో మీకు బాగా నచ్చినటువంటి మీ చాలా అందమైనటువంటి చాలా అందంగా ఉన్నటువంటి ఒక ముగ్గురు ఆడ ఆడవాళ్ళ పేర్లు చెప్పండి అన్నారనమాట అంటే ఐశ్వర్య రాయండి ఐశ్వర్య ఐశ్వర్య రాయండి అన్నాను నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఏంటి అన్న నెక్స్ట్ మా బేబీ అండి అన్నాను తాడేవరు అన్నాను అని అడిగింది అంటే మీ పేరేంటి మీడెవరని అడిగారు నాకు జాబ్ ఇచ్చేసారు తెలుసా అదేనా జాయిన్ అయిపోతాను అవునండి మన మన బ్యాచ్ లో ఇంకెవరున్నారండి మైత్రి గారు రావట్లేదు మన నల్లి గారు ఉన్నారా అసలు

బాబాయ్ గోత్ ఆఫ్ యూ మై డియర్ మామస్ అండ్ మామీజ్ సో పూరి జగన్నాథ్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు అంటే ఏ సినిమా గుర్తొస్తుంది మీ మీకు బాగా నచ్చినటువంటి మూవీ అంటే నాకు టెంపర్ మూవీలో సముద్రం పైన సముద్రం దగ్గర ఒక షాట్ ఉంటుంది బోసా నిమురళి కృష్ణ అండ్ ఎన్టీఆర్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట ఇంత బాగా షూట్ చేశారు ఆ సీన్ అది టెంపర్లో అలాగే జ్యోతి లక్ష్మిలో ఒక సీన్ అంటే నాకు చాలా ఇష్టం ఏ సీన్ ఏంటనేది మరి కాసేపట్లో చెప్తాను అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది ఇప్పుడైనా మగవాళ్ళ జీతం ఆడవాళ్ళ వయస్సు అడగకూడదట యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సడన్గా ఏదో ఒకటి మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది అలాగే వరకు మనం కరోనా గురించి చాలా బాధపడ్డాము కరోనాతోటి చాలామంది చనిపోయారు కొందరికి కరోనా పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే కరోనా పాజిటివ్ అంటే అదేదో కరోనా పాజిటివ్ అనట్లే కాదు వాళ్ళకి కరోనా వల్ల అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు దురదృష్టమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు బేసిక్గా ఓవరాల్గా ఏ దేశం తోటి ఇబ్బంది పడ్డా పడకున్నా కూడా అమెరికా వాళ్ళకు మాత్రం చాలా కలిసి వచ్చిందట కరోనా వాళ్ళకు అదేంటి అమెరికా వాళ్లకు కరోనా కలిసి రావడం ఏంటి చలో లెట్స్ గోయింగ్ టు ద మ్యాటర్ కరోనా కారణంగా అమెరికన్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు అయితే కోవిడ్ ప్రభావం తగ్గడం వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం అమెరికా కాస్త కలిసి వచ్చిందనమాట ఎలా అంటే ఎప్పటి నుంచో అమెరికాలో జననాల సంఖ్య పెంచాలని చెప్పేసి వైద్యశాఖ భావిస్తోంది కానీ సాధ్యపడట్లేదు అయితే కోవిడ్ పుణ్యమా అని చెప్పేసి ఈ సంఖ్య బాగా పెరిగిందట కరోనా క్వారంటైన్ మొదలయ్యాక అంతకుముందుతో పోలిస్తే నెలకు ముప్పైకి పైగా జనాలు నమోదయ్యాట కొన్ని వేల మంది చిన్న చిన్న పొరగాలు పుట్టిరట మొత్తం కంగ్రాచులేషన్స్ సో ఓహో ఇప్పుడు అర్థమైంది ఇదా ఓకే ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే ఈ గులాబ్ తుఫాన్ నేపథ్యంలో ఒడిశాలో తీర ప్రాంతంలో ఒక ఒక ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు పెట్టారనమాట ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు పుడితే గులాబ్ అని చెప్పేసి పేరు పెట్టాడనమాట ఇదే టైంలో వాళ్ళు పుట్టారు కాబట్టి ఇద్దరు కవల పిల్లలకి గులాబ్ అని చెప్పేసి పేర్లు పెట్టేసుకున్నారట ఎంత అది ప్రకృతి విలయం అయినా కూడా ప్రేమగా వాళ్ళ పిల్లలకు పేర్లు పెడుతూ ఉన్నారు ఎంత గొప్ప మనసు ఉండాలండి ఆ పిల్లలకి పెట్టేటప్పుడు ఒకరి పేరు గులాబ్ ఇంకొక పేరు జామ్ పెట్టారనుకో ఇద్దరిని ఒకేసారి పిలువాలంటే ఏమని పిలుస్తారు కదా ఇది మాత్రం బాగా చెప్తారు మీరు ఓకే అలాగే విటమిన్ డి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఎల్బీ నగర్ నుండి బేగంపేటకి మీరు ఎన్ని నిమిషాల్లో రాగలరు ండి మిమ్మల్ని నాకు తెలుసు మీరు మినిమం ఎయిటీ నైంటీ హండ్రెడ్ గుర్తుంటారు కారులో సీటు బెల్ట్ పెట్టేసుకొని అలా అద్దాలు పెట్టేసుకొని కార్ డ్రైవ్ స్టార్ట్ చేశారంటే ఆ థార్ రోడ్ల మీద తళ తల తల మెరుస్తూ అసలు చూసే కాప్స్ అందు కూడా వాళ్ళు ఆశ్చర్యంగా ఓ మై గాడ్ ఏ బ్యూటిఫుల్ డ్రైవింగ్ ఐ హెవ్ నెవర్ సీన్ బిఫోర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అయితే ఈ ఈ హైదరాబాద్లో పదిహేను నిమిషాల్లో ఎల్బీ నగర్ నుండి బేగంపేటకు వచ్చేశారు కేవలం పదిహేను నిమిషాల్లో సో సేమ్ ఒక దగ్గర బ్రెయిండెడ్ అయిపోయినటువంటి ఒక పేషెంట్ మిగతా ఈ పేషెంట్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఏమో బేగంపేట్ కిమ్స్లో ఉన్నారు ఊపిరితితో ఆపరేషన్ జరుగుతుంది సో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారనమాట పదిహేను నిమిషాల్లో తీసుకొచ్చేసారు ఇందుకు పోలీస్ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేసి అంబులెన్స్కి ఎలాంటి ఆటంకంగా లేకుండా తీసుకొచ్చారనమాట సో మొత్తాకైతే రాచకొండ సిఐ మహేష్ భగవత్ అభినందించగా ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు ఈ టైంలో అందరు కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఎక్కడ ఏ దానికి అంబులెన్స్కి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఒక పదిహేను నిమిషాల్లో ఉపరితిత్తులు తీసుకొని వచ్చేసి మళ్ళీ వీళ్ళకి పెట్టేసి స్టార్ట్ చేయగానే ఉపరితిత్తులు ఇన్సెట్ చేయగానే అనే శ్వాస ఎప్పుడైతే వచ్చేసిందో డాక్టర్ల కళ్ళల్లో ఆనందం మనుషులకు మనుషులు ప్రారంభం చేయడం అంటే ఇదే కదా గ్రేట్ అనిపిస్తుంది అందుకోసమే డాక్టర్లు ఆల్వేస్ గ్రేట్ అండ్ బాబు యా ఇక ఏ రాష్ట్రంలో ఎక్కువగా అప్పులు చేస్తారు అనే ఒక సర్వే జరిగింది కదా మనమే మనమే దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలే ఎక్కువగా అధికంగా అప్పులు చేస్తున్నట్లు అఖిల భారత అప్పులు పెట్టుబడుల సర్వేలో తేలిందనమాట రెండు వేల పంతొమ్మిదిలో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు అప్పుల్లో తెలంగాణలో అరవై ఏడు పాయింట్ రెండు శాతంలో ప్రథమ స్థానంలో ఉంది ఇక పట్టణ ప్రాంతాల్లో అప్పుల్లో కేరళలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో తొలి స్థానంలో నిలిచింది అయితే రాష్ట్రాల తలసరి ఆదాయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నమాట సో మనం ఏదన్నా ఫైనాన్స్ లోన్ అది ఇది చేయాలనుకుంటే తెలంగాణలో కేరళలో చేయాలి ముత్తూట్ ఫైనాన్స్ అని వచ్చేసింది కదా మనం ముద్దు ఫైనాన్స్ అని పూరి జగన్నాథ్ గారు ఏదో చెప్తారంటే గురుగారు ఏదో చెప్పండి సార్ ఇది ఆఫ్ గ్రేడ్ గురించి గురుగారు అంత బాగా చెప్పారనమాట అంటే ప్రకృతికి చాలా దగ్గరగా బతుకుదాము అని చెప్పేసి కొందరికి అటువంటి అవకాశాలు ఉంటాయి కొందరికి ఉండవు హైదరాబాద్లో ఎక్కడో దగ్గర ఉంటాము ప్రకృతికి దగ్గరగా బతకడం అది ఇది అంటే కొద్దిగా సాధ్యం కాదేమో బట్ ప్రకృతి ప్రసాదించినటువంటి ఫ్రూట్స్ తోటి మనం బ్రతికేయచ్చు అందుకోసమే ఈ సీజన్లో సీతాఫలాలు వచ్చేసాయి నేను రోడ్ మీద వెళుతూ ఉన్నాను వెళుతుంటే నా కళ్ళు దాని మీద పడ్డాయి దేని మీద సీతాఫలం మీద ఇంత పెద్దగా ఉంది అది ఆహా ఎంత పెద్దగా ఉంది అనుకున్నాను బాబు ఎంత ఇది అన్నాను యాభై రూపాయలండి అన్నారు పర్వాలేదు నో ప్రాబ్లం యాభై రూపాయలు ఇచ్చేసి తెచ్చేసుకున్నది ఇది ఎన్ని రోజుల తర్వాత మక్కుతుంది అండి అన్నాను సరే ఒక టూ డేస్లో అవుతుందండి మరి ఎట్లా దీన్ని ఎట్లా మక్కబెట్టాలి ఏంటి అని చెప్పేసి ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని నా బెడ్ పైన అటు సైడ్కి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా డైలీ ఎర్లీ మార్నింగ్ లేవడం చూడడం పండిందా పండలేదా నేను పడుకునే ముందు అది పండిందా లేదా అని చూస్తున్నా గట్టిగా ఉంది అది అనుకోవచ్చు నీ అంతలో నువ్వు పండుకోవచ్చు కదరా నేను పండిందా లేదా అని చెప్పేసి మరీ నేను ప్రెస్ చేస్తూ కొంచెం మక్కినట్టుగా అనిపించేసింది ఎనలేనటువంటి ఆనందం అమ్మా అయితే దీన్ని సాయంత్రం వేసేయాలి దీన్ని అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ ముక్కు దగ్గర పెట్టి చూశాను ఆహా ఏం పరిమళం ఏంది దీన్ని ఇప్పుడు తినాలి ఏంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నెక్స్ట్ డే అయింది మళ్ళీ పడుకునేటప్పుడు అది పండిందా లేదా అని చెప్పేసి చూశాను అది పండలేదు నేను మాత్రం పండుకున్నాను పండుకొన్న తర్వాత పండిందా లేదా అని చూడడం మరీదో ప్రాబ్లం సరే ఇట్లా కాదని చెప్పేసి మావాడు కొంచెం వేడిగా ఉంచాలరా దానికి అది ఇది అన్నాడు ఇంకో క్లాత్ చుట్టాను చాలా పెద్ద పండది సమయం వచ్చేసింది దాన్ని మర్చిపోయాను ఒక టూ డేస్ తర్వాత సడన్గా అరే సీతాఫలం ఉండే కదా ఇంట్లో అని చెప్పేసి కరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరే టైంలో అప్పటికే రెండు మూడు సార్లు ఛాయలు కాఫీలు అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్ తినాలనిపించలేదు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసే వరకు లైట్గా పగిలి పగిలి ఉందన్నమాట సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాను పిల్లలు బయటకు వచ్చినాయి ఎంత బాగా పగిలింది అంటే చెట్టు మీదనే విచ్చుకున్నటువంటి ఆ పండు ఉంటుంది కదండీ అది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక సీతాఫలం ఒక డిఫరెంట్ టేస్టు అలా చాలా పెద్దగా ఉంది గింజ అది నట్ అది నోట్లో వేసుకొని అలా చప్పరిస్తూ ఉంటే ఆహా అనిపించేసిందండి అలా ఒకటి రెండు మూడు నాలుగు మొత్తానికైతే అన్నీ తినేశాను అయితే నేనేం చేశాను ఇది చేసి అంటే దాన్ని ఒక చిన్న ముక్కలా చేసి మనం ఇట్లా అది నోట్లో వేసి ఇట్లా గీరుతూ ఉంటాం అట్లా కాదు పైన బొడిపెలన్నీ తీసేశాను బొడపలన్నీ కూడా తీసేసి అందులో స్పూన్ వేసాను స్పూన్ తోటి మెల్లగా ఒక్కొక్కటి 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 తీశాను కొందరు కొందరు సీతాఫలాలు తింటారు జీవితంలో ఇక మనం తినోద్రబాబు అని ఎంత కసిగా తింటారేంటండి నాక వాళ్ళు తింటూ ఉంటే సీతాఫలం లాస్ట్కు అది ఉండదు అది అది కూడా లోపల తినేసే విధంగా తినేస్తారు సరే ముతరిగితే స్లోగా తిన్నాను తిన్న తర్వాత కడుపు నిండిపోయిందండి ఆ సీతాఫలం స్మెల్ ఇంకా ఆ డే అంతా చేతులకి అది భలే అనిపించేసింది అన్నం మళ్ళీ నేను మాది ఎప్పుడో నైట్ డిన్నర్ చేశాను అంత పెద్ద సీతాఫలం తిన్నానమాట ఎంత హాయిగా అనిపించేసింది అందుకోసమే ప్రకృతి ప్రసాదించినటువంటి పళ్ళు మనం తినాలి ఇంతకుముందు గ్రిడ్ అని చెప్పేది చెప్పారు కదా అది అనమాట దాని ఓకే ఇక రేపటి మా కార్యక్రమంలో మళ్ళీ బోర్డు అన్నీ కబుర్లు రేపు రేపు ఎక్కువ సమయం తీసుకుంటారు ఏమండి రేపు ఒక రెండు గంటలు చేసేదా మీకోసం వింటారా సరేనా నా మీద కోపం అటువంటిది ఏమీ పెంచుకోవద్దు చక్కగా కార్యక్రమం